చె వచ్చిన ప్రభుత్వాలు రైతు కన్నీరు పెట్టని ప్రభుత్వం చేస్తామని చెప్పిన వచ్చిన వాళ్ళు ఈ రోజున అన్ని రకాలు అనేక హామీలు చూడండి ప్రతి హామీని మీరు పరిశీలించండి ఆడపడుచులు ఆలోచించండి యువత ఆలోచించండి ఉద్యోగులు ఆలోచించండి టీచర్లు కానీ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ ఆలోచించి రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఎన్నికలు ఎందుకు వైసీపీ రాకూడదని కోరుకుంటున్నానంటే ఇది నా ఒక్కటి మాట కాదు ప్రజలందరి నుంచి వచ్చిన మాటను నేను చెప్తున్నాను తప్ప ఇది పవన్ కళ్యాణ్ మాటగా జనసేన మాటగా అందుకని దీని దిశగా ఆలోచించి ఇంకొకసారి వస్తే మటుకు ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఎవడు బాగు చేయలేడు ఈరోజున వైసీపీ ముఖ్యంగా నేను మన